హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఇవాళ రేపు మనం సినిమాల కోసం వెయిట్ చేయడం కంటే ఎక్కువగా సిరీస్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బికాస్ పాండమిక్ వల్ల థ్యాంక్ గాడ్ అనుకుంటూ సిరీస్కి మనందరం అలవాటు పడిపోయాం. ఎప్పుడెప్పుడు ఏ సిరీస్ వచ్చినా ప్లాట్ఫామ్ మీద మనకి అలా హాట్ కేక్లా వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఆద్యంతం అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆహా లాంటి కంటెంట్ని, ఆల్వేస్ ఆహా అనిపించే కంటెంట్ని ఇచ్చే ఆహా ఇప్పుడు త్రీ రోజెస్ అని ఒకటి వచ్చేస్తుంది. ఇప్పటి వరకు టీ పొడి మాత్రమే గుర్తుంది కదా మీకు, కానీ ఇప్పటి నుంచి గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా ఫన్తో పాటు త్రీ రోజెస్ మనందరినీ పలకరించడానికి నవంబర్ 12th మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. 8 ఎపిసోడ్లు అని చెప్తున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి టీం అందరూ ఉన్నారు. ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ ఇంట్రడ్యూస్లో వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంట్రడక్షన్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా స్టార్ట్ చేసేదాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేదామా? రెడీ కదా మీరు? నేను కూడా రెడీ అండి, స్టార్ట్ చేద్దాం. హాయ్ 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 అండి. ఏంటండి టైర్డ్ అయిపోయి ఉన్నారా మీరు? ఏంటండి అది? త్రీ రోజెస్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ వాయిస్ ఇస్ లిజనింగ్, నో వై కాంట్ వి హియర్ త్రీ గర్ల్స్ వాయిసెస్ ఓన్లీ వినిపిస్తుంది. త్రీ బాయ్స్ ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? అవునా, ఒక్కసారి హాయ్ చెప్పండి అందరు. ఓన్లీ బాయ్స్ ప్లీజ్. హాయ్ హాయ్ ఎవ్రీవన్. హాయ్ మారుతి గారు. హాయ్. ఓకే, నాకు మీ సిరీస్ రిలీజ్ అయ్యే కంటే ముందు మీ పేరు నాకు చాలా నచ్చేసింది. ఆకలి తీరుస్తాడనే 2 ఇయర్స్ పట్టింది పెట్టామో, 2 ఇయర్స్ పట్టింది. ఇది ఏంటండి మేకింగ్ లో 2 ఇయర్స్, ఈటింగ్ లో 2 మినిట్స్? కరోనా బిఫోర్ స్టార్ట్ అయ్యి కరోనా తర్వాత ఇదైంది. ఓకే, బికాజ్ ఆఫ్ పాండమిక్ లేట్ అయిందా, ఎనీ అదర్ రీజన్? మేము స్టార్ట్ చేసింది చెప్పాలి. సార్ అన్నట్టు పాండమిక్ ముందు మేము స్టార్ట్ చేసాము. పాండమిక్ ముందు స్టార్ట్ అయింది, బట్ ఒక 9 డేస్ షూట్ చేసిన తర్వాత బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ మార్తి గారు చెప్పారు అమ్మాయిల హెల్త్ జాగ్రత్త అని. సో సినిమాలతో వస్తుంది అండ్ ఈ సిరీస్ ఎంతవరకు లైక్ ఆ రీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పినట్టు పాండమిక్ లో అలవాటు అయిపోయింది మాకు సిరీస్ అయితే. సీరియస్లీ అంటే పాండమిక్ వచ్చినా రాకపోయినా ఇలాంటి సిరీస్ వస్తే టీవీ ముందు స్టిక్ అయ్యి చూడాలండి, ఎందుకంటే గ్లామర్ ఉంది ఇందులో, ఎంటర్టైన్మెంట్ ఉంది, రైట్, పంచ్లు ఉన్నాయి. సో 8 ఎపిసోడ్లు 8 క్రాకర్స్ లా ఉంటాయి కాబట్టి అందులో పాయల్ ఉంది, పూర్ణ ఉంది, ఈషా ఉంది, ఓకే, మార్తి గారి ఆధ్వర్యంలో రవి రాశాడు, మ్యాగీ తీసాడు, సన్నీ మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్క క్వశ్చన్ కి మొత్తం మీరు ఇంటర్వ్యూ ఎండ్ ఆన్సర్ ఇచ్చేసారు. మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి, నా క్వశ్చన్ యాడ్ చేసుకోవాలి. ఇంకా యు షుడ్ నాట్ గో బ్యాక్ టు మంతి గారు. నేను ఏంటంటే ఇది ఏదో గ్లామర్ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమో అని కాకుండా ఇందులో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఒక లైఫ్ ఉంటుంది. ప్రతి గర్ల్ లైఫ్ ఎలా ఉంటుంది ఇవాళ అని ఆ వేరియేషన్స్ కనపడతాయి. అంటే ఇవాళ పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళయ్యే ప్రాసెస్లో గర్ల్స్ నిజంగా ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి ఫేస్ చేస్తున్నారు, వచ్చే బాయ్స్ ఎలాంటి అమ్మాయిని చూద్దామని అనుకుంటున్నారు. ఈ ఈ షో చూస్తే మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. అంత డీప్గా స్టడీ చేసి చేసిన షో ఇది. ఖచ్చితంగా బాయ్స్ రావాల్సిందే కదా, అట్లాగే బాయ్స్ కూడా మంచి మంచి అబ్బాయిలు వీళ్ళు చేయడం జరిగింది అన్నమాట. అన్ని రకాలుగా ప్రాపర్ ప్యాకేజ్ 3 రోజెస్ అనేది, రంగు రుచి రుచి వాసన చిక్కదనం అంటారు ఆ టైప్ అన్ని ఉంటాయి. ఇది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఎట్ ద టైమ్ మంచి లైఫ్ ఉంటుంది. ఓకే, సో మొత్తానికి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. స్ట్రాంగ్ కంటెంట్, ఈవెన్ దో టీజర్ లో కూడా మాకు అనిపించింది వినిపించింది చాలా స్ట్రాంగ్ గా.
సో చాలా బోల్డ్ గా అండ్ బోల్డ్ అంటే నాకు పాయల్ రాజపూతే గుర్తొస్తారు బికాజ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ బోల్డ్నెస్ See, if I talk about Three Roses, it's a beautiful, beautiful content that we are coming up with. And I think I still remember 7 to 8 months back when they narrated me the story, I was like so very interested in the content because lockdown has changed everything right, in every true. Manner, right? Before lockdown, the scenario of cinema was different. Correct. If I compare like before COVID and now post COVID, everything has changed so much on OTT platform, and there is an unprecedented boom on OTT platform. So we have got this platform to showcase whatever we feel like. Okay, so now I'm feeling so proud and feeling so good as of now that like people like them, like guys, they're talking so much deep about women. Right. They're understanding their problems, they're understanding their work, their life conflicts, their ambitions, their anxieties, everything. They're understanding it so much. Mm. So I'm feeling so proud, you know, sitting here listening to them. It's an amazing, amazing feel, and directly coming from Maruti Garu, coming from SKN sir, and you know, coming from Maggie. Maggie it's okay. So good. Maggie? Yeah. Maggie sir. I'm sorry, I take my word back. From Maggie. It feels so good, yeah. Okay. Main deeniki first credit my writer Ravi ki ivali. Ravi is missing out. Truly. అంటే తను ఇప్పుడు రాలేదు తన డీటెయిల్స్ తను మా మధ్య ఉన్నాడు తను ఎందుకంటే నేను అరవింద్ గారికి ఫస్ట్ వెళ్ళి లైన్ చెప్పాను ఒక 3-4 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పాను చెప్పిన తర్వాత దాని తర్వాత రవితో కూర్చుని నేను ఇలా అనుకున్నానని ఆ కంటెంట్ మొత్తం రికార్డింగ్ అంతా తనకిస్తే తను ఒకసారి విన్న తర్వాత తను మాత్రం దీని మీద బాగా స్టడీ చేసి ఇంకా డీప్ డౌన్ వెళ్ళి దీన్ని పర్ఫెక్ట్గా వీళ్ళందరికీ తనే నారేట్ చేసి ఇంకా డైలాగ్ వర్షన్ కానీ అంతా బాగా రాసుకుని ఇది దీన్ని బాగా తీయాలని మళ్ళీ మా ఎస్కెన్ కేర్ తీసుకుని దీన్ని నిజంగా కలర్ఫుల్గా ఎక్కడ మనం తగ్గకుండా తీయాలని అట్లా తీశారు దీనికి మాకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇది మాకు దాని గురించి ఇది లేకపోయినా సరే ఫైనల్గా కంటెంట్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి దాన్ని బ్రాండింగ్ మేము ఇది చేసుకోవాలి అరవింద్ గారికి ఒక మంచి ఆహాలో మా కంట్రిబ్యూషన్కి పర్ఫెక్ట్గా ఒక సిరీస్ ఇవ్వాలనుకుని ఇవాళ మాత్రం 100% అది రీచ్ అయ్యాం ఓకే మీరు తెలుగులో ఒక బాలీవుడ్ కైండ్ ఆఫ్ మేకింగ్ మ్యాగీ కూడా డే అండ్ నైట్ కష్టపడి ఆయన చెప్పారు ఇందాక నేను ఒక 10 కిలోస్ తగ్గానండి అదే అందరితో తిట్లు తిని సీరియస్లీ ఈ 2 ఇయర్స్ లో అందరూ తిట్లు తిని కొంతమంది తిట్టి ఎవరెవరు తిట్టారు నేనే తిడతాను అందరూ ఎవరు తిట్టారు అదే మనోడు తిట్టి మాతో తిట్లు తిని ఎట్లా ఉంటే అని అన్ని కలిపి కాంబినేషన్ అనమాట సో చైన్ సిస్టమ్ మీరు అక్కడ తిడతారు ఆయన ఇక్కడ తిడతారు అలా జరుగుతూ ఉండింది అనమాట ప్రోడక్ట్ కోసం అవుట్పుట్ అనేది అల్టిమేట్ గా అదే కదా ఇంపార్టెంట్ అండ్ యా కమింగ్ టు యూ అండ్ ఇది చెప్పినప్పుడు 3 రోజెస్ డెఫినెట్గా ముగ్గురు ఉంటారు లీడ్ యాక్టర్స్ అండ్ మీకు బాగా యూనో ఓకే ఇది నేను చేయడానికి పర్ఫెక్ట్ అనిపించింది ఏంటి బికాస్ యూ చూస్ ఆల్వేస్ డిఫరెంట్ కంటెంట్ నో సో మ్యాజికల్ ఎలిమెంట్ చెప్పిన టైంలో ఐ సెడ్ ప్లీజ్ డోంట్ చేంజ్ మీ అని ఎందుకంటే పూర్ణ అంటే దే ఆల్వేస్ గో ఫర్ నెక్స్ట్ డోర్ గర్ల్ సారీ సారీ అండ్ దిస్ క్యారెక్టర్ అండ్ మీ చాలా దగ్గర ఐఎమ్ వన్ గర్ల్ ఎప్పుడు ఒక 1 రూపీ ఐ డూ 10 రూపీస్ యాక్టింగ్ my normal life look I'm an overacting girl everything true you know what normally okay. actually I have to say big thanks to SKN garu you know and ante ippudu aa overacting de meer correct ga choose chesara na enti danjava thanks to you ante karu everyone was confused like Poorna ki character ela and oka doubt but my producer SKN garu Maruti garu sorry to stop ante ikkada nenu stop cheyal anukunna ela telisindi meeku అందరూ ఒకటి అనుకుంటే పూర్ణ గారి గురించి మీరు మాత్రమే రవి గారు అండ్ ఐ వాంటెడ్ టు నో వెరీ ఎక్స్‌ప్రెసివ్ ఐస్ కరెక్ట్ ఐ అగ్రీ ఆవిడ ఎప్పుడు చాలా హారర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ భయాన్ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేసేది కరెక్ట్ సో ఎవరికైతే ఎక్స్‌ప్రెస్ చేసి ఉంటాయో వాళ్ళ వెన్ ఎమోషన్స్ పండిస్తారు అవును అన్ని అన్ని కాన్ఫిడెన్స్ ఉండేది అలాగే ఇందులో అందరూ బిజీగా ఉన్నప్పటికీ హీరోయిన్స్ గా వాళ్ళ వెబ్ సిరీస్ చేయాల్సి పాయల్ నో నీడ్ టు డూ వెబ్ సిరీస్ ఈషా నో నీడ్ తను అందరూ బిజీగా ఉన్నా కూడా
ఒక మారుతి గారి ఇది చూసి ఆ సృష్టిని చూసి ఈ స్క్రిప్ట్ నచ్చి అందరూ వచ్చి చూశారు చేశారు దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పూర్ణకి ఈ రోల్ అయితే ఫస్ట్ నుంచి కరెక్ట్ అని నేను అనుకున్నాను అవును రవి గారు అండ్ వెన్ రవి గారు కేమ్ అండ్ టోల్డ్ మీ మ్యాగీ టోల్డ్ మీ ది స్క్రిప్ట్ బికాజ్ రవి గారు టోల్డ్ మీ ది స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ హౌ యు నో మా యు నో బికాజ్ వెన్ హీ సేయింగ్ దట్ అరే ఇది నా క్యారెక్టర్ లాగే ఉంది ఒరిజినల్ క్యారెక్టర్ లాగే ఉంది ఈవెన్ ద డైలాగ్స్ ఆల్సో నేను కొన్ని కొన్ని డైలాగ్స్ ఐ విల్ సే లైక్ దిస్ చెప్పమని అనిపిస్తుంది అంతే ఐ యూస్ టు సే దిస్ అట్ హోమ్ പറയാൻ തോന്നിയിട്ടുണ്ട് അതുകൊണ്ടാണ് ഞാൻ പറഞ്ഞത് ഐ യൂസ് ടു സേ ദിസ് ഡയലോഗ് ആൻഡ് ഐ യൂസ് ടു ടെൽ മാഗി മാഗി ഇതിയല്ല ഹൗ യു തെലുങ്ക് പറയാൻ അർത്ഥം ഇല്ല തവാട്ട് അർത്ഥം കളയുന്നു മലയാളം മലയാളം ഇൻ ദ സീരീസ് വാട്ട് ഈസ് ദാറ്റ് മലയാളം മലയാളം വെരി ടങ് ട്വിസ്റ്റ് മലയാളം ഐ സെഡ് ചെപ്പാൽ നർപ്പിസ്തുണ്ടി അന്തി മലയാളത്തിൽ ചെപ്പണ്ട സർ ഇൻ മലയാളം വാട്ട് ഈസ് പറയാൻ തോന്നി അതുകൊണ്ട് പറഞ്ഞു പറയാ അതോ അരി വന്ന് പറയാം No, no, no. Actually, yeah, you can, you can. Manam Hindi lo and Malayalam lo kuda interview ni release cheddam. Problem ledu. Kinda subtitles to Telugu lo release cheddam. No. Tarvata Mardi garu okasari first time I'm going to meet him. Then that time he also said him, I met her. She can do this job. I don't know which way and like yella maybe the way I was talking ani because that character, this character is Hindu character is going to make laugh people. Correct, She's yeah. like that. Teaser lo telisindi maaku. ఫన్ఫుల్ రోల్ అని చెప్పాలి సో ఎస్ ఇట్ వాజ్ నాకు కూడా చాలా చాలా హ్యాపీ ఒక ఫుల్ 30 డేస్ సారీ లేకుండా అమ్మ ఓన్లీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మై తెలుగు అప్పుడప్పుడు ప్రాబ్లం ఉంది కదా అసలు తెలుగు మాట్లాడుతున్నాం ముందు అది మేము ప్రౌడ్గా ఫీల్ థాంక్యూ ఫీల్ అవ్వాలి అంటే ఇప్పుడు మలయాళం మాట్లాడి మళ్ళీ అది చెప్తే సారీ నువ్వు మలయాళం అన్నావు అది మాకు అర్థం కాదు మేము అది కూడా ట్రై చేయలేం బట్ యు ఆర్ ట్రైయింగ్ అండ్ యు ఆర్ టాకింగ్ ఈవెన్ డే 1 నుంచి పూర్ణ మీరు తెలుగులోనే మాట్లాడడం విన్నాను నేనైతే అంతే కదండి అంటే ఇప్పుడు ఇంకా బాగా మాట్లాడుతున్నారు చాలా ఫాస్ట్ అంటే అన్ని ఇంటర్వ్యూలు చేసావను వీడి అవును ఐ యామ్ థింకింగ్ లైక్ డే 1 నుంచి దిస్ ఇయర్ వి మెట్ 5 6 times అన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆవిడ ఏం ఏం చేయలేం బిజీయెస్ట్ యాక్టర్ అందుకే అప్పుడు డేట్లు కూడా అప్పుడప్పుడు తేడా కొట్టు ఇప్పుడు చూడండి ఓన్లీ నేనొక్కటే దొరికింది నేనొక్కటే దొరికింది కానీ కానీ నాకు తెలిసి ఈ సిరీస్ తర్వాత ఇప్పటి వరకు మీరు అన్నట్టు పూర్ణ అంటే ఏంటి ఓకే ఇలాంటి రోల్ అని కాకుండా ఇప్పుడు మేకర్స్ కూడా డిఫరెంట్ గా థింక్ చేస్తారు మీ పట్ల మేబీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను నా ఏజ్ తగ్గినట్టు కరెక్ట్ తగ్గినట్టు ఒక క్యారెక్టర్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ అదర్వైజ్ ఐ ఆల్వేస్ లైక్ ఐ వాంటెడ్ టు బి మెచ్యూర్డ్ దానికి నా హెయిర్ లుక్ అన్ని నేను చేయాలి బట్ ఇది I was feeling so happy and I wanted to do such roles. Okay. So I'm thanking each and everyone, Marthi Garu, SKN Garu, Maggie Garu and Ravi Garu. And Marthi Garu, ippudu varaku mimmalni aithe nenu choosina role like director role. But idi showrunner ga meeru deentlo kanipinchipothunnaru. Avunu. Enti idi? Idi naaku first time idi kuda. Theater nunchi OTT ki enti? OTT ki ante manam edaithe kotta technology vastudo ఆడియన్స్ ఎక్కడైతే అట్రాక్ట్ అవుతారో అక్కడ కూడా మనం మంచిది కంటెంట్ పెట్టాల్సిన ఇది ఉంటుంది ఎందుకంటే మేము ఉన్నదే ఆ పని చేయడానికి ఎంటర్టైన్ పీపుల్ అన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన సిగ్నేచర్ ఉండాలి అక్కడ మనం చేసే షోకి మన మనకంటూ ఒక స్టైల్ ఉండాలి ఆ కైండ్ ఆఫ్ పర్పస్లో ఇది అనుకున్నాం మెయిన్ టీం బాగా దొరికారు దీనికి ఇవాళ క్వాలిటీ వచ్చిందంటే నాకు నేను ఫస్ట్ స్టార్ట్అప్ చేసినా సరే దాన్ని నెక్స్ట్ లెవెల్కి అంతా తీసుకెళ్ళింది అంతా టీమే నేను అసలు ఈ దీనికి 3 రోజెస్కి అసలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు ఎక్కడ నా సినిమాలో నా బిజీలో నేను ఉన్నాను కానీ ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నాది లైన్ అయినా సరే క్యాస్టింగ్ వైజ్ అప్పుడప్పుడు ఏదో సలహాలు ఇచ్చాను కానీ మెయిన్ క్రూ అంతా ఎస్కేన్ కానీ మ్యాగీ కానీ రవి త్రీ అనమాట పిల్లర్స్ లాగా 3 రోజెస్కి ఆ 3 పిల్లర్స్ ఈ 3 రోజెస్ కనిపించిన 3 రోజెస్ ఇవి కనిపించే 3 రోజెస్ పాయల్ వీళ్ళు ముగ్గురు అయితే కనిపించిన 3 రోజెస్ 3 రోజెస్ 3 థాట్స్ ఓకే థాన్స్ ముళ్ళు ఓ ముళ్ళు లేకపోతే పువ్వు అంత స్ట్రాంగ్ గా ఉండదు రోజా అని చెప్పి ఆర్ నాట్ కమింగ్ ఇన్ ఫోర్ ఫ్రంట్ బట్ దీస్ ఆర్ లైక్ పిల్లర్స్ ఫర్ ఆహా ఆర్ ఫర్ 3 రోజెస్ హౌ మచ్ వి కెన్ టార్చర్ దెం వి టార్చర్ ఏ ఐ రియల్లీ వాంట్ టు నో లైక్ హౌ మచ్ అండ్ ఇన్ వాట్ వే నాకు తెలుసుకోవాలని ఉంది ఏ వే అంటే ఏ రకంగా టార్చర్ చేశారు అని అది మనం ఇది చెప్పాలి అది చెప్పాలి కదా ఐ మీన్ సో people waiting to know date lepadanu eske gari question ledandi kat bodin tanni din antha reverse question please no that question no something like this
హైలైట్ లో వేస్తాం రేపొద్దున్న వెంటనే ఎప్పుడు ఎస్కేన్ గారు నిజాలే మాట్లాడాలి టాక్ యువర్ హార్ట్ అవుట్ సీరియస్లీ దిస్ ఇస్ దట్ ఇంటర్వ్యూ వేర్ యు కెన్ టాక్ యువర్ హార్ట్ అవుట్ ఒక్క నిమిషం పాయల్ అండ్ పూర్ణ ప్లీజ్ పాయల్ ఇస్ టెల్లింగ్ యు ఓపెన్ యువర్ హార్ట్ అవుట్ ఓకే యార్ వి ఆర్ లెట్ హిమ్ స్పీక్ లెట్ హిమ్ స్పీక్ బోల్డ్ ఇంటర్వ్యూ అని పెట్టొచ్చు మనం దీనికి ఎస్కేన్ గారు మీరే దానికి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీరే పునాది వేయాలి దానికి డేట్ లేనప్పుడు అసలు ఎప్పుడు లేదని లేదు రివర్స్ లో నెక్స్ట్ పూర్ణాల గురించి ఎప్పుడు గొడవ లేదు రివర్స్ లో లేట్ అవుతుందని ఎప్పుడూ అనలేదు అందరూ టైంకి వచ్చేసేవాళ్ళు వాళ్ళు వచ్చారని ఇల్లు వీళ్ళు వచ్చారని ఆకుండా అందరూ వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇప్పుడు గనక ఇషా గనక చూస్తే యాక్చువల్లీ చేయట్లేదు ఎందుకంటే మనం ఈ 3 రోజెస్ తర్వాత అందరూ పూర్ణ ఈషా పాయల్ అంటే అబ్బా దే షుడ్ థింక్ అబౌట్ us కదా ఏంటి లేట్ వస్తారనా టైంకి వస్తారని అనుకోవాలి ఫిక్స్ అయిపోవాలి ఓకే పాయల్ ఏమనాలనుకుంటున్నారు ఏంటి దీని మీద మీ కామెంట్ అంత ఆన్ టైం కి రావడానికి అసలు ఎలా పొద్దున్నే కరెక్ట్ టైం కి లేచి ప్రాపర్ గా లేచి పర్ఫెక్ట్ హౌ యు 3 కమ్ ఆన్ టైం ఎవ్రీ టైం ఓకే విల్ డు వన్ థింగ్ విల్ డు అ గేమ్ షో వాట్ ఎలా అంటే our director Maggie garu is a very good director endukante okay. 3 girls character he will act and show us so alage the first like when we come on set like Purna vaste first day cheptam yeah Maggie I still remember man ikkada coffee daagatna time le he imitated one person I have to do it oh meelo director e kaakunda meelo intha mandi actors unnara actually all directors are actors okay Maggie మీరు ఇప్పుడు టేస్టీగా మీరు చాలా టేస్టీగా దీన్ని స్టార్ట్ చేయాలి స్టార్ట్ విత్ ది ఫేవరెట్ ఐ విల్ స్టార్ట్ విత్ ది ఫేవరెట్ ఆల్ ది 3 ఆర్ మై ఫేవరెట్ నాకు ముగ్గురు ఫేవరెట్ నో 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 పాయల్ గారు అటు సైగా చేయడం నేను చూసాను పూర్ణ డే టు సే యా కరెక్ట్ మీరు ఐ లవ్ హర్ ఐ లవ్ పూర్ణ దట్స్ వాట్ ఎవరీబడీ దెన్ పాయల్ ఐ ఫాంటసైజర్ ఓకే సో యాక్చువల్లీ మర్చిపోతే ఎలా ఐ అడ్మైర్ హర్ సీరియస్ షీ ఇస్ స్వీట్ హార్ట్ వెరీ క్లోజ్ టు హార్ట్ యాక్చువల్లీ ఈ రోజు తను లేదు ఉండుంటే ఈ రోజు తను మన మధ్య ఇక్కడ ఇంటర్వ్యూలో లేదు ఈ రోజు తను మన మధ్య ఇంటర్వ్యూలో లేదు బట్ ఉండుంటే యాక్చువల్లీ గోవాలో అయితే మేమంతా స్ట్రగుల్ చేసినప్పుడు మారుతి గారి చాయిస్ యాక్చువల్లీ అంటే వీ వర్ సర్చింగ్ ఫర్ ద వన్ మోర్ క్యారెక్టర్ ఆ టైంలో పాండమిక్ అన్న చెప్పినట్టు సో యాక్చువల్లీ విమెన్ అంటే మామూలుగా సెన్సిటివ్ కదా ఆ టైంకి వచ్చి యాక్ట్ చేయడానికి ఇబ్బంది ఐ మీన్ కోవిడ్ టైంలో సో నోబడీస్ రెడీ టు కమ్ అవుట్ అండ్ యాక్ట్ అది చాలా క్రౌడ్ ఉన్నది ఇప్పుడు ఆయన రాసింది ఏం చిన్నది కాదు సో దర్ ఇస్ ఆల్వేస్ 3 విమెన్ నియర్లీ బట్ 120 పీపుల్ ఆన్ సెట్ సో దే ఆర్ ఆల్ వరీడ్ బట్ ఫైనలీ వీళ్ళిద్దరు అగ్రీ అయ్యారు వీ వర్ సర్చింగ్ ఫర్ వన్ మోర్ విమెన్ లైక్ యూనో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది బట్ మారుతి అన్న ఫైనల్ డిసైడ్ సో ఐల్ గివ్ యూ వన్ ఆప్షన్ Okay. And he is the person who has chosen Isha Rebba for this show. And she's such a lovely, actually, under under how I'm to handle. I'm glad she said it, so yeah. Definitely will under. Very sweet. She's a quiet person, normally, but she's very sweet. She's a man of few words. He's like that. The first word is whenever she comes to set, Maggie, పూర్తి స్థాయిలో మారారు ఇషా లాగా పూర్తి స్థాయిలో మారిన ఇఫ్ హీస్ ద డైరెక్టర్ మ్యాగీ ఓకే మార్నింగ్ ఇట్లా వస్తుంది లేజీగా వచ్చి ఈషా ఓకే ఈషా విల్ కమ్ టు మీ అంటే మ్యాగీ గారు ప్యాకప్ ఎప్పుడు సార్ మార్నింగ్ ద ఫస్ట్ వర్డ్ చిల్సే ద ఫస్ట్ వర్డ్ చిల్సే ప్యాకప్ ఎప్పుడు సార్ రియలీ ఓకే బట్ షీస్ వన్స్ ఒకసారి ఆవిడ మేకప్ అయ్యే వరకు ఇబ్బంది మేకప్ అయిందంటే దెన్ షీస్ సచ్ అన్ ఎనర్జెటిక్ అంటే ఐ యామ్ సెల్లింగ్ అంటే వన్స్ షీ ఎంటర్స్ ఇన్ టు ద సెట్ విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ సచ్ డెడికేటివ్ పర్సన్ మంచి డెడికేషన్ పర్సన్ ఓకే నెక్స్ట్ పూర్ణ పూర్ణ ఇస్ లైక్ నేను యాక్చువల్లీ ఐ రిమెంబర్ జోజో నాన్న బెల్ఫాస్ట్లో షూట్ చేసినప్పుడు ఐ యాజ్ టు కమిట్ 7:30 ఇన్ ద ఎర్లీ మార్నింగ్ లైక్ హానెస్ట్లీ ఇట్స్ ఆల్ విమెన్ ప్లస్ వాళ్ళు మేకప్ అవ్వడానికి రెడీ అవ్వడానికి గ్లామరస్ షో కదా సో ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఐ కాల్డ్ హర్ ఆన్ వన్ డే 7:30 సో నేనే 7 వచ్చాను షీ వాజ్ దేర్ అట్ 6:30 ఇన్ ద క్యారవన్ మీ ఇద్దరు బోత్ ఆర్ హిందీ పీపుల్
Okay. So yeah, I got that liberty to talk to him in Hindi. Okay. I was feeling so, I'm a more so Hindi guy. You know? Mm-hmm. So whenever something comes between, you know, to share. అంటే ఎంత ఇప్పుడు ఎంత హిందీ అంటే మాత్రం మీరు చెప్పే మాటలు ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోవాలా తెలుగులో అంటే అంటే నిద్రం ఏదైనా డైలాగ్ షేర్ చేసుకున్నా మోస్ట్లీ నా స్క్రిప్ట్ లో అర్థం కాకపోయినా బికాస్ ఆయన రాసింది కామెడీ కాబట్టి కామెడీ ఇస్ ఆల్ అబౌట్ టైమింగ్ అది అందరూ తెలిసింది మార్తి సార్ కామెడీస్ చూసారు మోర్ దెన్ అ డైరెక్టర్ యు నో ఐ ఫెల్ట్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ ఫ్రెండ్ యు నో ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ ఇన్ హిమ్ దట్స్ వై ఇట్ వాస్ క్వైట్ కంఫర్టబుల్ షూటింగ్ విత్ హిమ్ అండ్ it was a fun shooting with Maggie and this is his debut. I'm very sure he's going to make really really big here over here in right Telugu only cinema. Only oka friend dorikara meek ikkada set lo inke vere vallu evaru friends kada అంటే మేము ప్యాకప్ తర్వాత కూడా సెట్ తర్వాత కూడా ఈవెన్ షూట్ లేనప్పుడు విల్ క్యాచ్ అప్ అంటే మీరు ఒక పిక్నిక్ లా జరిగింది అంటారు షూటింగ్ పిక్నిక్ లా అయితే జరగదు పిక్నిక్ లా కాదు పెద్ద ఎవరు ఎవరు ప్రిన్సిపల్ దీనికి ఎవరు ఎస్కేన్ గారే okay he organizes always like naak eppudu aina he comes like a headmaster like that only thing he won't have that what is that stick no he'll come like this then we all three roses will be don't say that actually ayina eppudu evvarini okka maata ledhu he is more comfortable andarkana set la comfortable unchindi ayina and inko project kosam idi le vinnara idi inko project three projects together owner vena డైరెక్టర్ కే తెలియకుండా మూడోది రాసారా అని అడుగుతున్నా ఆటోమేటిక్ గా లాక్ అయిపోయారా బట్ ఎనీ డెబ్యూటెంట్ డైరెక్టర్ లుక్ యాక్చువల్లీ హానెస్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి గారి దగ్గరే చాలా మంది కాదండి అన్ని ఇంటర్వ్యూస్ లో పాజిటివ్ గా చెప్తారు ఎవరైనా కూడా బేసిక్ గా యాంకర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నో నో ఐ వాంట్ సమ్ డిఫరెంట్ రియాలిటీ మేము ఎంత పాజిటివ్ ఉన్నాం అంటే మాకు సెట్ లో 13 పీపుల్ కరోనా పాజిటివ్ వచ్చింది అంత పాజిటివిటీ మేము ఎక్కడ చూడలేదు 10 days షూటింగ్ కూడా అయిపోయింది ఓకే కరోనా అంత అంత పాజిటివిటీ స్ప్రెడ్ చేసింది అన్నమాట పడాల్సిన కష్టాలన్నీ ముందే పడిపోయారు వీళ్ళు వీళ్ళు అందుకనే మీకు ఇప్పుడు ఆఫ్టర్ కష్టాలు మంచి ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు రైట్ అండ్ మారుతి గారు మీ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫిలిం లైక్ ఈ రోజుల్లో వచ్చినప్పుడు ఆ టైంలో లైక్ చాలా బోల్డ్ కంటెంట్ లా అనిపించింది చాలా మందికి అండ్ ఆ టైంలో అదొక ట్రెండ్ సెటర్ లా మారిందనమాట బికాస్ ఏదైనా కొంచెం ఒక ట్రాక్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేసి కొత్తగా వస్తే కొంచెం రెండు ఉంటాయి అండ్ ఇప్పుడు నవేడేస్ లైక్ అలాంటి కంటెంట్ చాలా ఇష్టంగా చూస్తున్నారు ప్రజలు అండ్ దాన్ని చాలా బాగా బోల్డ్ వల్ల సినిమాలు ఆడతాయి అనుకునే భ్రమలోకి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే దాని తర్వాత 100 బోల్డ్లు వచ్చినాయి మనల్ని మించిన బోల్డ్లు వచ్చినాయి ఏవి ఒక్క సినిమాకి మీకు ఒక్క టికెట్ కూడా తెగలేదు బోల్డ్ వల్ల సినిమాలు ఆడతాయి కానీ డబుల్ మీనింగ్లు అని వాటి వల్ల ఆడతాయి అనుకుంటే అది ఒక భ్రమ అది అస్సలు కాదు ఎందుకంటే సినిమా లోపల చెప్పే వే ఆఫ్ నేరేషను అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది కానీ మెయిన్ సోల్ వేరే ఉంటుంది కథ సోల్ వేరే ఉంటుంది ఇవాళ 3 రోజెస్ సోల్ వేరే ఇట్ ఈస్ నాట్ బోల్డ్ ఫస్ట్ అసలు బోల్డ్ అనేది బ్రెయిన్ లోంచి తీసేది అంటే డెఫినెట్ గా ఒక స్టేట్మెంట్ ఎప్పుడైనా మనం సొసైటీలో ఎక్కువగా చెప్పలేంది సొసైటీ కోసం మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేసి మనసులో ఉంచేదాన్ని పైకి చెప్పేదాన్నే బోల్డ్నెస్ అంటారు అంతే అంతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు టీజర్ వల్ల అక్కడక్కడ కొంచెం ఆ షాట్లు పడేసరికి బోల్డ్ అనుకోవచ్చు మీరు మమ్మల్ని మరి ఆ వేలో తీసుకెళ్తే టీజర్ ట్రైలర్ కూడా చూడాలి రావాలి ట్రైలర్ ఓకే ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కదా ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు ప్రతి మనిషిలోనూ మన లైఫ్లో కూడా బోల్డ్ ఉంటుంది మన లైఫ్లో బోల్డ్ ఉండదు అనుకో ఏంటి అసలు మా లైఫ్లో బోల్డ్ ఉండదు మేము పొద్దున్న లేచిన తర్వాత ఫుడ్ తిని పడుకుంటాం తప్పితే మేము ఏ పనులు చేయం మేము హ్యాపీగా నిద్రపోతాం మాకు అసలు బోల్డ్ డబుల్ మీనింగ్లు కానీ అలాంటి పనులు కానీ రొమాన్స్ కానీ అవి అసలు ఉండవు మా లైఫ్లో మేము చాలా తింటాం పిల్లలు అసలు ఏమి ఉండవు మేము తినడం కోసమే బతుకుతాము మేము వండుకు తిని పడుకుంటాం అంటే అప్పుడు మీరు నిజంగానే మీరు గొప్పోళ్ళు మేమే తప్పు చేస్తున్నాం అని అనుకుంటాం మీ లైఫ్లో మాత్రం బోల్డ్ ఉంటుంది మీరు డబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటారు మీరు డబుల్ మీనింగ్ కాదు ఎవరైతే ఇది బోల్డ్ అమ్మా అంటారో వాళ్ళ గురించి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు ఆ పనులు చేయరు మేము అసలు ఆటల జోలికి వెళ్ళాం మేము అవి వినము మేము పొద్దున్న లెగిస్తే ఓన్లీ ఇదే పనులు చేసుకుంటాం అని అంటారో వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే బోల్డ్ అనేది కూడా ఒక శృతి మించిన వరకు
శృతి ఒక ఎడ్జ్ ఉంటుంది అలా అని ఇప్పుడు నాలుగు గోడల మధ్యన జరిగేది సొసైటీలో మేము దేంట్లో కూడా నా సినిమాల్లో అందుకనే నేనేంటంటే గర్ల్స్కి ఒక అసభ్యంగా ఎప్పుడు చూపించాం మేము సో కంఫర్ట్ లేకుండా ఉండేది ఏది కూడా మనకేంటి ఎడ్జ్లు ఉండాలంటున్నా మన 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 ఎడ్జెస్ తెలియాలి మనం ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు చూపించాలో ఆడియన్స్కి ఎంతవరకు రహస్యంగా ఎంతవరకు ఉంచాలో అనేది అది అది తెలియాలి ఆ కామన్ సెన్స్ లేకుండా చేసేవాడిని మనం బోల్డ్ అనొచ్చు ఇంకేదన్నా అనొచ్చు ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అది బోల్డ్ అనలేము దానికి మించి అది అది ఎందుకంటే మన మన నిజ జీవితంలో అది అది తీసుకోలేము బ్రెయిన్ అవును అంటే గబుక్కున నలుగురితో పాటు చూడటానికి కొన్ని యాక్సెప్ట్ చేయం ఆ యాక్సెప్ట్ చేసేంత రేంజ్ వరకు వెళ్ళొచ్చు అంటున్నా యాక్సెప్ట్ చేయనప్పుడు మనమే మేమే పెట్టాం ఈ ఇది ఎవరి కోసం తీసామో టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఎవరైతే దీన్ని అందంగా చూస్తారో అక్కడ వరకు వెళ్తాం అంతేగాని అంతకు మించి వెళ్ళి ఫ్యామిలీస్ అందరిని చూడమని కూడా చెప్పాం సో టార్గెటెడ్ ఆడియన్స్ అన్నారు కదా సో దీనికి కూడా అలా స్పెషల్గా ఏమైనా కేటగిరీస్ ఉన్నాయా ఎందుకంటే అంత అందరు ఫ్యామిలీస్లోనూ ఏం జరుగుతుందో తెలుసు మన అమ్మ నాన్నలకు తెలుసు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు ఆఫ్టర్ ఇవాళ 15-16 తర్వాత అన్ని ఇప్పుడు ఇవాళ నెట్ఫ్లిక్స్లు కానీ ఇవన్నీ వచ్చేసినాయి కదా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిస్ట్రిక్షన్ ఏముంది అసలు ఇది వాడు కార్నర్లో 18+ అంటున్నాడు ఎవరు ఫాలో అవుతున్నారు 13+ వాళ్ళు 18+ చూస్తున్నారు మనం ఏమన్నా వీడు 18+ చూస్తున్నాడా లేదా అని వెళ్ళి చూడగలుగుతున్నావా మనం ఎవరు చోట్ల అందుకని మనం కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు తెలిసిపోతని తెలుసుకొని అని కొంత స్టేజ్ తర్వాత వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే అంత డీప్ డౌన్లోకి మనం వెళ్తుందంటే వాళ్ళ లైఫ్లోకి మనం అలా పట్టు కూర్చుంటే అవదు అందరూ పడుకున్న తర్వాత వీడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి 18+ చూస్తాడు వీడు అది రియాలిటీ ఎందుకంటే అది ఎప్పుడైతే మనం వీడు ఇది చూస్తున్నాడు అని చెప్పి మన సినిమాలు చూపిస్తున్నాం అమ్మ ఆ బోల్డ్ చూపిస్తున్నారు అంటున్నారు ఒరే రియాలిటీలోకి రమ్మంటున్నాను నేను రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో ఏం జరుగుతుందో చూసి మీరు కొంచెం ఎవరైనా మీరు తెలుసుకోకపోతే తెలుసుకోమని చెప్తున్నా అట్లా నేను ఎప్పుడు కూడా ఆ ఎడ్జ్ దాటలే ఎందుకంటే నా సినిమాలు ఎందుకండి ఈ రోజుల్లో బస్ స్టాప్ రామకథ చిత్రం ఈ సినిమాలన్నీ ఎందుకు ఆడినాయి అంటే బోల్డ్ కంటెంట్ ఉందని ఆడవు సినిమాలు ఎందుకంటే బోల్డ్ అంతకు మించిన బోల్డ్ మన సెల్లో ఉంటుంది మనం ఏం కావాలంటే అది కొడితే మనకు వస్తుంది 2 నిమిషాల్లో వస్తుంది అలాంటప్పుడు మే ఇప్పుడు దీనికోసం మేము కెమెరాలు పెట్టి తీసి వీళ్ళందరినీ తెచ్చుకుని అంత అవసరం లేదు ఒక కంటెంట్ ఒక మంచి కంటెంట్ చెప్పే ఉద్దేశంతోనే చేసింది 3 రోజెస్ ఇది అందరు ఫ్యామిలీస్ అందరూ కూర్చుని హ్యాపీగా చూడొచ్చు మీకు ఎక్కడైనా ఏదైనా నిజంగానే స్మూచ్లు ఏవో ఉన్నాయి కొంచెం ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తున్నట్టు స్కిప్ కొట్టది అది మీ చేతిలో రిమోట్ ఉంటుంది అవి మీకు మళ్ళీ ఆ ఆప్షన్ కూడా చేతిలో రిమోట్ ఉంది మీకు తెలుసు ఏది చూడాలి ఏది చూడకూడదు అందుకని చెప్పి దీనికి తెచ్చాం ఇప్పుడు సినిమా అంటే చచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంటే గబుక్కులు లేచి వెళ్ళాం వీళ్ళందరి మధ్యలో కొన్ని డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అమ్మ ఇప్పుడు నేను వెళ్ళాలి ఎలాగా నా చేతిలో రిమోట్ లేదు ఇది పెట్టేశారేంటని కళ్ళు మూయలేవు అక్కడ అక్కడ ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మేము చూపించాం ఎట్లాగో నా సినిమాలో ఎప్పుడు కూడా ఓ స్మూచ్లు అనేవి నేను చూపించను మీరు ఏ సినిమా చూసినా ఇక్కడ మీకు రిమోట్ ఉంటుంది కాబట్టి కొంచెం మేము ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేస్తుందో అంతవరకు బిహేవ్ చేయించి రిమోట్ చేతిలో పెట్టాం అందువల్ల మీరు అర్థం చేసుకుని హ్యాపీగా అందరూ కలిసి చూడొచ్చు మీకు కావాల్సిన స్కిప్ కొట్టచ్చు కావాల్సిన చోట ఎవరు లేనప్పుడు పాస్ చేసుకుని చూడొచ్చు రివైండ్ చేసుకోవచ్చు Hollywood is serving anything on a platter, we welcome that. We appreciate that. Correct. Okay. Even we say that, okay. You can say for last content and different content. For last 2 years, we have been watching all the English series, all the Korean series and all the Korean content. When you're watching those content, you are not feeling awkward. You are not saying, oh, it's a bold content. It's very normal. We have to normalize these things nowadays. And kids, people, you talk about female or males, anyone, they're quite comfortable with the content. Why we are highlighting this part that this is bold or this is not bold. It's all about, it's all there in our mind. And what sir just said, it's very much correct. I really agree with him. Right. ఎందుకంటే ఇప్పుడు తను ఈ కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడామంటే నిజంగా ఈ కంటెంట్ మీద అసలు ఈ షో లేదు ఇది బోల్డ్ మీద క్వశ్చన్ అడిగాం కాబట్టి బోల్డ్ అంత ఆన్సర్ వచ్చింది అంతే తప్ప బోల్డ్ కాదు వి షుడ్ ఇరాడికేట్ దిస్ వర్డ్ యు నో
బట్ నేను ఎందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ బోల్డ్ అంటే నా ఉద్దేశంలో సంథింగ్ ఏదో సెక్షువల్ అదా కాదు బికాస్ చాలా మంది మనసులో ఒక ముగ్గురు త్రీ రోజెస్ అనే టైటిల్ రాగానే ముగ్గురు అమ్మాయిలు కనిపించగానే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరన్నా మాట్లాడగానే నవ్ డేస్ జడ్జ్మెంటల్ చాలా మంది ఉంటారు యూనో లైక్ ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఇవ్వగానే పాయల్కి కింద చాలా కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి దాంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది మేబీ 20% పీపుల్ వెల్కమ్ యూ లైక్ పాజిటివ్లీ అండ్ అదర్ పీపుల్ లైక్ చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పీపుల్ ఆర్ థింక్ లైక్ దట్ వీ కాంట్ అంటే మనం వాళ్ళ థాట్ ప్రాసెస్ ని మార్చలేము అంటే నేను ఈవిడ ఇన్స్టాగ్రామ్ కింద ఫాలోవర్స్ అన్ని చెక్ చేస్తానండి ఓకే మీరు చెప్పిన రేషియో రివర్స్ లో ఉంది 80% పాజిటివ్ లో నౌడేస్ పీపుల్ వెల్కమింగ్ దట్స్ ప్రీటింగ్ ది స్టోరీ హస్ బికమ్ అదర్ వే రౌండ్ నౌడేస్ నౌ పీపుల్ ఆర్ దే ఆర్ ఏబుల్ టు ఫాథమ్ ద ఫ్యాక్ట్ ఓకే దిస్ ఇస్ ద సార్ట్ ఆఫ్ సినిమా దట్ వి ఆర్ సర్వింగ్ ఆన్ అ ప్లాటర్ అండ్ వి షుడ్ వెల్కమ్ ఇట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ దట్ ఐ యామ్ గ్లాడ్ ఐ యామ్ గ్లాడ్ యు పీపుల్ టచ్డ్ ఇట్ అంటే నిజంగానే మనం ఎప్పుడైనా వేరే ప్లాట్ఫామ్స్ మీద వచ్చినప్పుడు అంటే అదర్ వుడ్స్ నుంచి వచ్చినప్పుడు హాలీవుడ్ అక్కడ నుంచి వచ్చినప్పుడు మనం అనుకుంటా అరే ఎంత బాగుంది ఎంత న్యాచురల్ గా ఉంది ఇదే కదా లైఫ్ లో జరిగేదాన్ని వెల్కమ్ చేస్తుంటాం బట్ తెలుగులో అయితే చాలా రకాల క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి ఫస్ట్ దాని తర్వాత వెల్కమ్ చేస్తారు ఖచ్చితంగా పీపుల్ ఆల్సో యాక్సెప్టింగ్ నౌ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మన ఆస్కార్ అవార్డ్ వచ్చింది పారాసైట్ పారాసైట్ ఒక కీ సీన్ ఎలా ఉంటుంది కరెక్ట్ yes దాన్ని మనం అందరం చప్పట్లు కొట్టేసి భుజాలు కొట్టేసి అబ్బా మనం తీలేపోతున్నాం మనం తీలేపోతున్నాం మన ఒక స్పూచ్ పాటల తీస్తే బోల్డ్ అంటారు ఈవెన్ పక్క భాషలో పారాసైట్ వస్తే చప్పట్లు కొట్టేస్తారు ఈవెన్ హియర్ ఇక్కడ కొరియర్ కే సిరీస్ చాలా ఫేమస్ యు నో See, Squid Game also. Correct, true. Just now I binge watched Squid Game. Squid Game and violence. Violence also. Yeah. Even include intimate scenes. Intimate scenes. Yeah, yeah. Amazing. I skip chesel. I skip chesel. I skip chesel. Amazing, I know. Yes. Come back to Three Roses, I think. మీరు ఇంకేమన్నా ట్రై చేస్తున్నారా నెక్స్ట్ ఏమన్నా యాక్షన్ యాక్షన్ ఏమన్నా ఇప్పుడైతే పంచే లడికే లేకే ఓ మారో అరే యార్ అందరికి వచ్చి ఫ్రస్ట్రేషన్ క్యా హయే ఎందుకు ఇప్పుడు ఐ రియలీ వాంట్ టు డు సంథింగ్ లైక్ యు నో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ ఓకే సంథింగ్ లైక్ దట్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ విచ్ ఐ హావ్ నెవర్ ప్లేడ్ బిఫోర్ సో ఆఫ్ కోర్స్ ఐ వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ బీయింగ్ ఎన్ యాక్టర్ ఓకే షి వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ లేట్ ఏమైనా అయితే ఆవిడ నుంచి ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయి అంటే చూసుకోండి నో యాక్చువల్లీ మేము కెరాల గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం చాలా సార్లు మాట్లాడుకున్నాను నేను యాక్షన్ అంటే నో నో మాట్లాడుకుంటాం షి ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యు నో హార్లీ క్వీన్ ఇట్లాంటి యాక్షన్ చేయాలని చాలా ఉంటది ఆ అమ్మాయికి షి డజంట్ వాంట్ టు స్టిక్ టు ఎనీ ఒక సబ్జెక్ట్ కి స్టిక్ అయిపోదాం అనేది ఎప్పుడు చూడండి సార్ అదే నాకు ఒక యాక్షన్ అదరాయి మ్యాగి ఒక ఇదిరాయి మ్యాగి సో అమ్మాయి అన్ని డిఫరెంట్ ట్రై చేస్తారు మీరు మీరు తనలో ఒక యాక్టర్ ని అంటే వేరే ఏమంటారు డిస్కవర్ చేశారు అండ్ ఇప్పుడు తనలో ఒక యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్ ఉన్నారట నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారండి సిరీస్ నైస్ అండ్ మీ వరకు వస్తే డెఫినెట్ గా నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు మ్యాథ్స్ అనేది ఏమన్నా ఉంటుందా అండి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటాయా దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ పీపుల్ ఇది బాగా నచ్చుతుంది అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటాయా లేకపోతే వన్స్ మీరు డిసైడ్ అయ్యారు దీన్ని చేద్దామని అలా చేయడం జరుగుతుంది అందరికీ నచ్చేదే ఫస్ట్ ఇది ఇంతమంది నచ్చుద్ది దీంట్లో ఇది ఉంది ఫన్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ కంటెంట్ ఉంది కాంటెంపరీ సీన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయని చూసుకున్నాక స్క్రిప్ట్ చూస్ చేసుకోండి సో ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి ఓటీటీలో చాలా పెద్ద హిట్ అవుద్ది అనేది ఆహాలో ఎందుకంటే ఆహా అనేది ఇప్పుడు చాలా వైడ్ రీచ్ ఉన్న ప్లాట్ఫామ్ ఎందుకంటే తెలుగులో ఒకళ్ళే ప్రతి వాళ్ళకి ప్రతి లాంగ్వేజ్కి ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది కదా మనదంటూ ఒక యాప్ ఉందిరా అనే తెలుగు వాళ్ళందరూ గర్వపడే యాప్ సో ఆహాలో ఇది చాలా పెద్ద రీచ్ వెళ్ళిద్దని నేను ముగ్గురు గ్లామరస్ హీరోయిన్స్ సో వాళ్ళు ఒక అంటే ప్రాపర్ మల్టీ స్టార్ ఇది మన ఓటీటీకి ఫిమేల్ ఆర్ఆర్ఆర్ ఇది సో సో అందుకని చెప్పి ఏదో వచ్చే తెలుగులో ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఇద్దరు ముగ్గురు ఉంటారు అలా కాదు ముగ్గురు ప్రాపర్ హీరోయిన్స్ మూవీస్ చేస్తున్న హీరోయిన్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా హేమ సత్యం రాజేష్ వైవ హర్ష మన గోకరాజు కదండి హర్ష గారికి ఈషా గారికి ఆ కాంబినేషన్ ఏంటండి నాకే నేనే లైక్ ఓకే హర్ష ఈషా గారు ఓకే అలాంటి చాలా సీన్స్ టూ కూడా అది హిలేరియస్ ఉంది నిజంగా అవును సో అంత ప్రాపర్ గా ఇది 4 అవర్స్ మూవీ లాగా అంటే ఒక ఏదో సిరీస్ లా చుట్టేయాలనో ఏదో అదే కాదు
నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. వికారాబాద్ లో తీసాం, హిల్స్ మీద తీసాం, హిల్ స్టేషన్ లో తీసాం. ఇలా ఇన్ని ఒక ఐ ఫీస్ట్ ఉంటుంది, విజువల్ ఫీస్ట్. రైట్ రైట్. సో అండ్ మీ వరకు వస్తే మీరు ఆల్రెడీ రండి, ఎక్కడికి వస్తారు? ఇక్కడే అండి, రాలేను. కెమెరామెన్ అంటారు, అసలు ఇప్పటికే సరిగ్గా కూర్చోవట్లేదు, అటు ఇటు సరిగ్గా కూర్చోంటారు. సో బెటర్ నేను ఇక్కడే ఉంటాను. అయితే మార్తి గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది మీరు ప్రీవియస్ లో, నేను దీనికి ఎవరు మంచి డైరెక్టర్ ఎవరినన్నా తీసుకుందాం ఇది అంటే తన పేరు సెలెక్ట్ చేశాడు అన్నమాట. తను చాలా సెన్సిబుల్ సార్, తన అయితే బాగుంటుంది అని అన్నాడు. అప్పుడు తను వచ్చాడు. అలా సెట్ అయింది. దాని తర్వాత ఎంత ఫ్లెక్సిబుల్లో మాకు తెలిసింది. మీరు పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే ఎంత ఫ్లెక్సిబుల్ అంటే అంత ఫ్లెక్సిబుల్. సెట్ లో అసలు మామూలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక లేడీ వాళ్ళు పనిచేయడానికి అంత గొప్ప టీమ్ లీడర్. కానీ మ్యాగీకి మంచి ఐ విజువల్ సెన్స్ ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇప్పుడు ఈ సిరీస్లో ఎవరైనా చూసిన తర్వాత తెలుగులో వచ్చిన అప్గ్రేడెడ్ కాంటెంట్ అంటే ఈ విజువల్. కానీ అరవింద్ గారిని చాలా సార్లు అరవింద్ గారు అప్రిషియేట్ చేశారు. అంటే ఎందుకంటే నాకు కూడా చాలా బాగా తీశాడు. ఈ ప్రొడ్యూసర్లు ఏం పోయినా పర్లేదు, విజువల్ బాగుండాలి, 360 degrees తీద్దాం. వాళ్ళు ఏమైపోతే మనకి మనకి విజువల్ బాగుండాలని ఆ కెమెరా మాత్రం కరెక్ట్ గా అసలు అద్భుతంగా తీసాడు బాలరెడ్డి గారికి. నీకు ఎందుకంటే ఎవడన్నా వచ్చాడు అనుకో మళ్ళీ మా దగ్గర నుంచి వెళ్ళిపోతావు కదా, మా భయం. ఓకే, రీజన్ బిహైండ్ దిస్ అంటే దీని వెనకాల రీజన్ అదన్నమాట. లేదా అంతకే మాక్సిమం తన్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత చేయడం జరిగింది. అంటే బ్యాడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాంటి ఆన్సర్. సో మీరు నాకు అది ఎంత పెంచుకొని వస్తారు, అది ఎంత అప్రిషియేషన్ చెప్పు. అవునండి, ఎందుకంటే ఒక వ్యక్తిని మా దగ్గర ఉంచుకోవటానికి చుట్టూ అతని చుట్టూ అసలు ఎంత బ్యాడ్ చేయాలో, ఎవడన్నా వస్తున్నాడో వాడికి చెప్పండి అని, అసలు వీడితో అసలు బాగా దారుణం పెట్టుకోవద్దని అయిపోతారని అలా చెప్పడం అనేది ఎంత అదృష్టం. అవును, ఇవాళ రేపు పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ అంటే బ్యాడ్ అయినా గుడ్ అయినా కూడా మీకు బ్యాడ్ పబ్లిసిటీనే మీకు రాసి పెట్టాలి. ఏం చేయలేం, ఎవరం కాంట్ హెల్ప్ అని. హానెస్ట్లీ ఆయన ఏమని అనొచ్చు, బట్ పని రాక్షసుడు అని చెప్తున్నారు. అవునండి, అవును. ఏమి డైరెక్షన్ మీకు ఒకటే ఒకటే గుర్తు, ఆ వ్యక్తితో మేము ఇంకో రెండు సినిమాలు తీస్తున్నాం. ఓకే, ఎంత దుర్మార్గుడు కాకపోతే మేము ఇంకో రెండు తీస్తాం. అవును, మేము ఎంత ఆ రాక్షసుని ప్రేమిస్తే పెట్టుకుంటాం మళ్ళీ. హీస్ బికమ్ రాక్షస్ బికాస్ ఆఫ్ హిస్ వర్క్. అది ఎవరైనా అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు. అవును, బట్ యునో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. రాక్షసత్వం అందరి దగ్గర అందరి మీద పడుతుంది. రాక్షసుని అంటే అలా రాక్షసుని కాదు. ఎంత మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్తే మాత్రం మీరు అలా కవర్ అప్ చేయండి. అరే, హీస్ అ వర్క్ రాక్షసుని. దట్స్ ఓకే, పని రాక్షసుడు. Yes. Okay. So, which is good. End of the day, the product should be best. Okay. So, దీని మీద మీ కామెంట్, మీకు ఎలాగో మీరంటే మీరు ప్రొడక్షన్ లో అండ్ మార్తి గారితో ఎస్కేఎన్ గారితో బ్యాక్ టు బ్యాక్ చేస్తారని మీకు అర్థమైపోయిందా దీంతో? మీరేంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎస్కేఎన్ గారు ఆల్రెడీ సెట్, మార్తి గారు ఆల్సో సెట్ కదా. ఓకే, మీ మీ ఇద్దరు గురించి చెప్పలేదు, మీ ఇద్దరుతో చేస్తామని. బట్ డైరెక్టర్ ఫిక్స్, యాక్టర్స్ కాదు ఇంకా. అవునా, అంతే కదా చెప్పలేదు కదా, పూర్ణ గారు చేస్తాను, పాయల్తో చేస్తాను, మార్తి గారు అండ్ ఎస్కేఎన్ గారు. మనం పేరు చెప్పలేదా? మన పేరు అయ్యో ఎంత ఇన్నోసెంట్. మన పేరు చెప్పలేదా ఇప్పటి వరకు? మనం పేరు చెప్పలేదా? ఓకే, సో నాకు దీని మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ లిరిక్స్ చాలా బాగా నచ్చింది. ఏదైతే రిలీజ్ అయిన సాంగ్ ఉందో, అంటే పెద్ద వంచిన ఎందుకు దాయడం, స్మైల్ని ఫుల్ కంప్లీట్ చేయండి అని ఒక లిరిక్ వస్తూ ఉంటుంది. టూ గుడ్, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అనిపించింది నాకు. రిటన్ బై రాంబాబు గోసాల, అర్జున్ రెడ్డి సాంగ్స్ రాసిన తను లిరిక్స్ అన్ని సాంగ్స్కి ఇచ్చాడు. ఇంకొక సాంగ్ ప్రీతం దగ్గర మ్యూజిక్, హిందీ బాలీవుడ్తో రాయించాము, శ్లోక్ అని. సో హీ రైట్ ఫర్ ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఒక హిందీ సాంగ్ ఉంటుంది ఇందులో, 7 తెలుగు సాంగ్స్, టోటలీ దేర్ ఆర్ 8 సాంగ్స్ ఇన్ దిస్ సిరీస్, ఇన్ దిస్ ఎంటైర్ సిరీస్. దెర్ వుడ్ బి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆల్బమ్ ఉంది ఇందులో, బిలీవ్ మీ, మీ అందరి ఫోన్ లిస్ట్లో అది వెరీ సూన్, వాట్ ఎవర్ యాప్ యూ యూస్, డెఫినెట్లీ మీరు 8 సాంగ్స్ డౌన్లోడ్ చేస్తారు. ఐ ప్రామిస్, బికాస్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యాజ్ అ డైరెక్టర్, వేరే ఏం చెప్పట్లేదు, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా అతను ఏదైతే చేశాడో, ఐ
ఎంత బ్యూటిఫుల్ చేశారంటే ఆ 8 సాంగ్స్ కూడా లైక్ మీరు నిన్న విన్న సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో 8 అంతే ఉంటాయి. బట్ జనరల్లీ ఇట్ హ్యాపెన్ అంటే సినిమాలకి జరుగుతూ ఉంటుంది కదా, ఇలా సాంగ్ ని లవ్ చేయడం అండ్ మళ్ళీ మళ్ళీ ప్లే లిస్ట్ లో పెట్టుకొని వినడం అనేది. బట్ సిరీస్ కి అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్. ఎందుకంటే సాంగ్స్ ప్లే సిరీస్ నుంచి తీసుకొని మనం వినలేదు ఇప్పటి వరకు. ఎనీ సిరీస్ టేక్ ఎనీ సిరీస్ ఓకే ఇది వింటారు మీరు. సో ఎస్కేఎన్ గారు చాలా అన్నిటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు, యూనో డిఓపి వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ. అండ్ దిస్ ఇస్ లైక్ ఫీస్ట్ గా ఉండాలి చూసే జనాలకి అని చెప్పి అంతేనా మొత్తం అంతా బాగా ఖర్చు పెట్టారు ఎక్కడ ఆగకుండా. అంటే ఓటీటీ అనే పాటికే దీంట్లో మార్జిన్స్ ప్రాఫిట్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఓకే బట్ వి డిడ్ దిస్ ఫర్ ప్యాషన్. కొత్త మాధ్యమం లో మా ఇది ఉండాలి, మారుతి గారి బ్రాండ్ ఒక కొత్త యాప్ లో ఉండాలి, కొత్త టెక్నాలజీలో ఉండాలి. నేను ప్రొడ్యూసర్ గా నాకు డిఫరెంట్ కంటెంట్ చేయడం ఇష్టం. సో ఒక మంచిది చేయాలి. దీంట్లో మనం ఏంటంటే రిటర్న్స్ కాదు ఆలోచించాల్సి, మన బ్రాండ్ బాగుండాలి. అందుకే ఒక రోజు వర్షం వచ్చి తడిసిపోయినా మళ్ళీ అదే సెట్ చేసి అలా కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం అనమాట. ఇప్పుడు 12th నవంబర్ ఇది రిలీజ్ అవుతుంది వస్తుంది ఆహాలో స్ట్రీమింగ్ కరెక్ట్. సో ఏంటండి 4 ఎపిసోడ్స్ ఆ రోజు వస్తున్నాయా? అవునండి ఒకటే రోజు నవంబర్ 12th 4 ఎపిసోడ్స్ వస్తాయి. ఓకే మళ్ళీ నవంబర్ 19th 4 ఎపిసోడ్స్ టోటల్ ఎపిసోడ్స్ అలాగే ఎవ్రీ వీక్. మీరు ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి అలా కాకుండా రోజుకు ఎపిసోడ్ అలా చూసుకుంటే సరే ఆ వీక్ ఒక 2 వీక్స్ అలా జరుగుతుంది. వి వాంట్ అవర్ ఆడియన్స్. ఓ అంటే మీరు ఆడియన్స్ వైపు నుంచి కూడా ఆలోచించి వాళ్ళకి సులువుగా ఏది ఉంటుంది అనే పెట్టడం జరిగింది. అంటే జనరల్ గా ఎంత పెద్ద హిట్ అయినా సరే ఎన్ని కలిపి మొత్తం అంతా ఫినిష్ చేయలేకపోయాను. సో అందుకే చూసేది ఏదంటే ఒక ఏదైనా సిరీస్ వస్తే 4 రోజులు అలాగా చూస్తున్నాం. సో ఓకే ఇదే కదా మెంటాలిటీ అనే అలాగా 2 వీక్స్ లో వచ్చేలాగా నవంబర్ 12th 4 ఎపిసోడ్స్ వస్తాయి, నవంబర్ 19th 4 ఎపిసోడ్స్, టోటల్ 8 ఎపిసోడ్స్. నైస్. ఓకే సో 19th వరకు కంప్లీట్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టిక్ అయి ఉంటారు ఆడియన్స్. ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ నాయిస్. రైట్. అండ్ మార్తి గారు సినిమా మేకింగ్ కి సిరీస్ మేకింగ్ కి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయండి? సినిమా మేకింగ్ కి సిరీస్ మేకింగ్ కి అలా ఏముండదండి. అంటే ఇప్పుడు ఇవాళ ఓటీటీ దాంట్లో ఈక్వల్ టు సినిమా కంటే ఎక్కువ తీస్తున్నారు క్వాలిటీ. నెక్స్ట్ ఎంగేజింగ్ గా అంత క్వాలిటీ ఇవ్వకపోతే ఆడియన్స్ కి కొంచెం కష్టం. అందుకని ఇది ఇవాళ సినిమా లాగానే అంతకు మించి కష్టపడాల్సి వస్తుంది. లేకపోతే ఎంగేజింగ్ కూర్చోవట్లేదు ఆడియన్స్. అవును రిమోట్ అనేది ఒక విలన్ లా ఉంటుంది. సినిమా మేకింగ్ లో టికెట్ కొన్నాక 2.5 hours చచ్చినట్టు కూర్చుంది. ఇప్పుడు అలా కాదు, ఒక్క సీన్ బాగోపోయినా స్కిప్ చేయాలి. సో సిరీస్ చేసేటప్పుడు సినిమా ఓటీటీది ఓటీటీది ఒక డేంజర్ ఉంటుంది. సినిమా అంటే చచ్చిన టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఒక్క సినిమాని చూడాలి. ఇది అలా కాదు, ఇది ఓటీటీ ఓపెన్ చేసిన తర్వాత 1000 ఆప్షన్స్ ఉంటాయి. అదే ప్లాట్ఫామ్ మీద అదే ప్లాట్ఫామ్ సంగతి పక్కన పెడితే వీడికి 10 నిమిషాలు బోర్ కొడితే ఆ ఇదేం చూస్తాం మళ్ళీ వెంటనే ఇంకోటి దానికి వెళ్ళిపోతాడు. ఒక దానికి ఎంగేజ్ అయ్యి చూడటం అనేది ఎందుకంటే ఫారెన్ వాళ్ళు మనతో పోటీ పడుతుంటారు. ఒక 100 crores సంబంధించిన 200 crores ఇన్వెస్ట్ చేసిన ఎపిసోడ్లు కూడా పక్కన అదే టైం వీడికి ఉన్న టైంలో అది కూడా చూడొచ్చు. ఇక్కడ 10 crores లోపు 5 crores లోపు అందుకని ఏంటంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా హిట్ చేస్తే తప్పించి వాడు టైం ఎవరు. అందుకని అందుకని ఈ తెలుగు ఈ ఆహా అనేది ఆ రేంజ్ లో పోటీ పడుతూ మన తెలుగుని కాపాడటానికి కోసం మన తెలుగులో కూడా క్వాలిటీ అవుట్పుట్స్ ఇవ్వడం కోసం వాళ్ళకి బడ్జెట్స్ అది తక్కువ ప్రైస్తో ఈ యాప్ ఇవ్వడం అని చాలా రకాలుగా వాళ్ళు ఎంతో ప్యాషన్గా వర్క్ చేస్తున్నారు. ఆహా టీం అందరూ చూస్తే మీకు అసలు దీన్ని నిలబెట్టాలి, దీన్ని మన తెలుగుని ప్రూవ్ చేయాలి అని అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు పోటీగా నిలబడటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందుకని అసలు అరవింద్ గారు ఈ ఏజ్ లో ఆయన ఎప్పటికప్పుడు లివింగ్ లెజెండ్ నిజంగా ఆయన చూసి నేర్చుకోవాలి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఆహాలో మన తెలుగు వాళ్ళు ఇంత క్వాలిటీగా చేస్తున్న ఈ 3 రోజెస్ మాత్రం ఎవ్వరు తెలుగు వాళ్ళందరూ ఇదో బాధ్యత కింద మనం ఎంకరేజ్ చేయాలని చూడాలి. ఎందుకంటే ఇది చూస్తే మిగిలిన వాళ్ళు కూడా కొంచెం తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, తెలుగులో క్వాలిటీ అవుట్పుట్లు వస్తుంటాయి. డెఫినెట్గా వాళ్ళు చూసే టైంను మాత్రం మేము కిల్ చేయం. 2 ఇయర్స్ పాటు చాలా కష్టపడి టీం అందరూ పెట్టి తీసిన సిరీస్ ఇది.
ముగ్గురు హీరోయిన్స్ తో చాలా క్వాలిటీగా చేసిన సిరీస్ ఇది. అందుకని తప్పకుండా చూడండి, మిమ్మల్ని ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఐ నో. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ అండి, ఫైనల్ క్వశ్చన్. ఏంటి అంటే మేకర్స్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఫిలిం అయితే, డెఫినెట్ గా యూనో యాక్టర్స్ ఫ్యాన్ బేస్ ని చూసుకోవాల్సి వస్తుంది అండ్ ప్రస్తుతం ఉన్న ట్రాక్ ని చూసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ మీకు సిరీస్ లో అది వాటిని బ్రేక్ చేసే అవకాశం దక్కుతుందేమో కదా, డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చెప్పడానికి ఒక వీలు సులువుగా ఉంటుందా సిరీస్ లో? మనకి ఏంటంటే ఇప్పుడు అదే ఆడియన్ని పట్టించుకోకుండా చేయించుకొని, ఎందుకంటే మనకి ఇష్టమైంది చేసి చూపించచ్చు, అది ఆడియన్స్ కి నచ్చిందంటే ఇంకా బాగా చూస్తారు. ఇప్పుడు థియేటర్ కంటే ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి ఫన్ ఇవ్వాలి, ఎంగేజ్ చేయాలి, వీళ్ళని ఎంటర్టైన్ చేస్తేనే సినిమా నిలబడుతుందని ఇలాంటి భయాలు ఉంటాయి. ఆ సిరీస్ కి ఆ భయం అవసరం, నిజంగా మీరు అనుకున్నది అనుకున్నట్టు తీసేయచ్చు, తీస్తే డెఫినెట్ గా అది రీచ్ అవుతుంది. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న టైంకి అంటే 2 సంవత్సరాల మధ్యలో బ్రేక్ తీసేయండి, అది వరల్డ్ మొత్తం స్టాచ్యూ అంటే ఆగినట్టు ఆగింది కరోనా వల్ల. సో మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ పాయల్ దీంట్లో ఎస్పెషల్లీ లైక్ చాలా రోల్స్ మీరు చేయడం జరిగింది ఆర్ఎక్స్ 100 దగ్గర నుంచి, లైక్ చాలా మంది ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది సడన్ గా. సో యూ డన్ అ గ్రేట్ జాబ్ దాంట్లో డెఫినెట్గా. అండ్ ఇది చూస్తే దీంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఇన్ యువర్ రోల్, అంటే మీకు వైల్ డూయింగ్ షూటింగ్ గారు లైక్ యు ఆర్ ఆస్కింగ్ మీకు ఎవర్ రోల్ బాగా నచ్చింది ఫస్ట్ అది చెప్పండి, యువర్స్ ఆర్ ఈషాస్ ఆర్ పూర్ణాస్? What I like the most? Yes. I like my role a lot. Okay. Because when I have been offered 6 months back, I was like, I was the person who was like, without a second thought, I embraced this, you know, this character. And as an actor, I'm quite greedy. I really want to portray a lot of things, what I have experienced and what I want to experience. You know, I'm like that. So if you give me some character or some role, I'll be like, acha, mujhe isme ye mil raha hai. Okay, just grab it. You know, I'm somewhere like that. So the character I am playing in this, her name is Janvi, and she's very vulnerable. She is very outspoken, but she's dealing with her own struggles. Like, you know, every girl, it's every girl's story. And it's a female centric web series, so I'm sure a lot of females are going to connect with this once it will get released on AHA platform. Here we are going to show that those three females who are unapologetically, you know, very smart, and they want to be liberated, you know, in her own way. So it is something like that, and I can't wait for 12th to get it released. And I don't have to say much about the series because it is going to speak for itself on 12th. సో డెఫినెట్గా మేము కూడా ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు, మేము డెఫినెట్గా టీవీలోనే చూడాలని అనుకుంటున్నాం దాన్ని. అండ్ ఇది చాలామంది అంటున్నారు 4 మోర్ షార్ట్స్ ఏదైతే వచ్చిందో దానికి యూనో యూ హావ్ టు క్లియర్ దానికి, దే విల్ కీప్ యువర్ మౌత్ షట్ ఆఫ్టర్ 12th బికాజ్ నేను కామెంట్స్ లో కూడా నా ఫ్రెండ్స్ కూడా ఇస్ ఇట్ దట్ ఐ సెడ్ అరే 12th ప్లీజ్ వెయిట్ చేయి తర్వాత మాట్లాడదాం. See, my genre is same. Okay. But it is completely a different one from 4 more shots or from some other web series. If you are comparing it, people are comparing, oh, you are coming up with Telugu 4 more shots. It's completely trailer not like that. Ala chepthunna annaru. Ide alane kanipistundi kabatti meera anna din meeda actually mem edana chesthe first sari chupistam teaser cut chesinappudu ayana annaru actually Maggie itla nenu Ravi cut chesi sari daggara teeskelinappudu ఈయనకి మంచి గ్లామరస్ గా అనిపించింది అంటే లైక్ ఇన్ ఆర్ కంటెంట్. బట్ అన్నయ్య ఫస్టే చెప్పారు ఇది కొద్దిగా నీకు నెక్స్ట్ అంత కామెంట్స్ వస్తుంది మ్యాగీ, ఇది 4 more shots అని అట్లా వస్తుంది. ఆయన ఆల్రెడీ చెప్పేశారు అది. ఇందులో ఆ పబ్బుది అసలు ఏం పెద్ద ఇది బిలీవ్ మీ, ఫస్ట్ దాని మీద ఇంప్రెషన్ పడేసరికి పక్కా తెలుగు పక్కా లోకల్ పక్కా 100% తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్. వన్ థింగ్ నేను యాక్చువల్లీ అందరికి క్లియర్ చేస్తాను, ఇది 4 more shots కి ప్రీమేక్ రీమేక్ అసలు సంబంధమే ఉండదు. యాట్ దిస్ 12th తర్వాత ఆ ఎయిర్ క్లియర్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా కాదు, నాకు అదే గుర్తు వచ్చింది ఏమి ఎక్కువ కాదు అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తున్న ఫర్గెట్ అబౌట్ బాయ్స్ బట్ ఐల్ సే ఎవ్రీ గర్ల్ కి ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతుంది, ఎవ్రీ గర్ల్ కి అది మీరు చూసినా మీకు రిలేట్ అవుతుంది, ఏ అమ్మాయి చూసినా లైక్ వర్కింగ్ విమెన్ లైక్ ఫ్రీ స్పిరిట్ విమెన్ లైక్ 30+ విమెన్ ఎవ్రీ విమెన్ కి డెఫినెట్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యాన్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ ప్రతి ఆడపిల్లకి వర్కింగ్ చేసే ఏ ఆడపిల్లకైనా చూసాను ఎక్కడో చోట ఈ ముగ్గురులో ఏదో క్యారెక్టర్ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యేటట్టే రవి రాశాడు. అండ్ ఐ థింక్ మేము అలాగే చేసాం అనుకుంటున్నాం. సో డెఫినెట్లీ ఇది మీరు అనుకున్న 4 more shots 2 more shots ఓ
my god, I am one of them. Yeah, definitely. You know, every girl, oh, I am one of them. A connectivity untundi, okay. They connect very girl's deeply. Story ani cheppi. Okay. Prathi okkalu correct avutaru. So evaraithe ee comments rasaro, I love the comments. So vallandaru surprise avutaru chusaka. We are going through the comments. That's so really I'm enjoying okay. that comments. All are, you know, welcome. So comments compliments lekapothe ela cheppandi. Ayyena kavalsindi kachithanga. So thank you so much. Nene em anukuntunnan ante definitely ga comments roopamlo more compliments meer andukovali 12th November kanna anukuntunnanu. So thank you so much. Thank you for and ilanti అమేజింగ్ కంటెంట్ ని మరిన్ని ఇవ్వాలి ఆహా త్రూ. సో లేదు లేదు లేదు, నాకు ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు వస్తుంటుంది, అదే నాకు అర్థం కాదు ఎందుకు వస్తుంది అని. ఐల్ వర్క్ ఆన్ ఇట్. నవంబర్ 12th అండ్ 19th ప్లీజ్ ప్లీజ్ ప్రమోట్. అలానే సేమ్ అన్ని రెండు రెండు సార్లు పలుకుతున్నాను నేను. బిఫోర్ ఎండెడ్ ఐ వాన సే ఐ వాన థాంక్ యు, ఐ వాన థాంక్ అన్న ఆయన నాకు ఆఫర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు తెలిసి పాయల్, పూర్ణ అండ్ ఈశరబ ముగ్గురుతో సార్ మీరు చేయలేదు కదా, ఆయన కూడా చైన్ హీరోయిన్స్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఇందా చెప్పినట్టు చాలా సార్లు అదే చాలా సార్లు షూట్ రిపీట్ అయింది, కొన్నిసార్లు నా వల్ల అయింది, బట్ ఎక్కడ ప్రొడక్షన్ లో ఆయన ఎప్పుడు బర్డెన్ ఇవ్వకుండా ఆ క్వాలిటీ ఇచ్చారు. రవి, సో దిస్ హోల్ కంటెంట్ నేను కూడా స్ప్రెడ్ చేస్తున్నా అండి, మీ దగ్గరే ఉండాలని హెల్ప్ చేస్తున్నాను. జస్ట్ సో ఫస్ట్ అందరికన్నా ముందు ఐ వాంట్ టు థ్యాంక్ రవి, హూస్ ద రైటర్ అండ్ కంటెంట్ క్రియేటర్ ఫర్ దిస్ ఎంటైర్ సిరీస్. ఇప్పుడు ఇంటర్వ్యూని థ్యాంక్స్ మీట్ చేసేసి డెఫినెట్లీ ఎయిదర్ ఇట్ వుడ్ బి దేర్ ఇట్ వోంట్ బి, బట్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ దట్ మ్యాన్ హూస్ నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా, నా బ్రదర్ లాగా ఉన్నాడు ఈ సిరీస్ మొత్తాన్ని. సో ఐ కెనాట్ ఎండ్ వితౌట్ థ్యాంకింగ్ హిమ్ ప్రాపర్లీ. సో ఎనీ థ్యాంక్స్ ఇంకా ఉన్నాయా? ఐ లవ్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. హీస్ ఫ్లోటింగ్ విత్ అవర్ యాంకర్. హీ స్టార్టెడ్. యెస్ ఫర్ హిమ్ ఐ లవ్ యూ. ఐ లవ్ మ్యాగీ. ఐ లవ్ మ్యాగీ. 2 మినిట్స్ వాలా మ్యాగీ. బిహైండ్ ద సీన్స్ తెలిస్తే మరి ఎన్ని ఉండే. జస్ట్ ఇమాజిన్ బిహైండ్ ద సీన్స్ వాట్స్. మీరు చెప్పేసారు, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకొని ఉంటారు నాకు తెలిసి, డేట్ బ్లాక్ కూడా చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్, ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలి, సో ఫన్ అలా ఫీస్ట్ లా ఉండాలి ఇది అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ అస్. థ్యాంక్ యూ. సో యా 12 ఫోర్ ఎపిసోడ్స్ అండ్ అలాగే నవంబర్ 19th ఇంకో 4 ఎపిసోడ్స్ వస్తున్నాయి, చూసి మీరు ఎంటర్టైన్ అయ్యి అండ్ సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. Check, check. Hello, hello. Listen to me. I'm here to tell you a story. Are you ready? ఈ సరేనా జాగ్రత్తగా మాట్లాడవే, వచ్చేవాడు ఏదన్నా అడిగితే లేదనుకుంటే ఇవ్వు. ముద్దడిగిన ఇమ్మంటావమ్మా? కొండలు ఎక్కడం గోడలు దొక్కడం కాదు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అడుగుదాన్ని. నువ్వు తప్పకుండా రావాలి. నేను పెద్ద మనిషి అయినప్పటికీ ఇది ఇంకా స్కూల్ కూడా జాయిన్ అయి ఉండదు, దానికి కూడా పెళ్ళి అయిపోతుంది, నాకు ఎప్పుడు అవుతుందేమో. అబ్బాయి కొంచెం కలర్ తక్కువ గానీ చాక్లెట్ బాయ్ లా ఉంటాడంట, డార్క్ చాక్లెట్ కూడా చాక్లెటే కదే. ఫక్ యు. అబ్బాబ్బాబ్బా, ఇంగ్లీష్ ఎర్రగా తీసింది చూసారా, మీరంటే అంత ఇష్టం. నేను నీకంటే చాలా పెద్దదాన్ని. Age is just a number, Steffi. All that matters is love. పిల్ల పుచ్చకాయ. ఎలాగో పెళ్ళయ్యాక అదే కదా ఇది, అందుకే ప్రొసీడ్ అయ్యా. బంగారు తల్లి. 44 years. Still virgin. పసాక్. ఆడపిల్లల్ని ఎందుకు ఖాళీగా ఉంచడం అని చదివించడం, కరెక్ట్గా కెరీర్లో ఎదిగే టైంకి అన్ని మాన్పించేసి పెళ్లి చేసేసి వాడి నేళ్లో బతికేమనడం, ఇది కరెక్ట్ కాదు రీతు. అమ్మాయిలకు కావాల్సింది సెక్యూరిటీ మాత్రమే కాదు, ఇండివిజువాలిటీ కూడా. అసలు ఒకళ్ళ నీడలో బతకాల్సిన అవసరం మనకేంటమ్మా? నేను టూరిస్ట్ స్పాట్ లాంటి ఉంచాను, నాతో ఎవరు ఎక్కువ కాలం ఉండలేరు. కావాలంటే మాలాంటి వైవాసకల్ పరిస్థితి ఏంటి? అది కాదు అసలు, మా సికిల్ గల కష్టాలు మీకేం తెలుసంటే
చేతి రేఖలు అరిగిపోతున్నాయండి. అదేంటి చెప్పలేను, చెప్తే సెన్సర్ చేసి మాట్లాడతారు.